నమస్కారం. మీకు ఇచ్చేసిన పార్టీల కార్యకర్త సోదరులందరూ నమస్కారం. గత చెప్పినట్టుగా మీకు రామేజిల్లో అనకాపల్లిలో మన కొంత స్నేహాన్ని అత్యధిక విజయాలతో చెప్పిన బాధ్యత మనందరికీ ఉంది. ఇంకా మా జగదీశ్ గారు చెప్పారు, ఒక బాధన అయి ఉన్నా తెగబుకోమని. మేము కానీ కార్యకర్తలు కానీ చాలా సాక్రిఫైస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎంత సాక్రిఫైస్ అంటే, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కానీ మనం మేము కార్పొరేట్గా పోటీ చేసినప్పుడు కానీ మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ పనిచేసి మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టి కొట్టి తిప్పిన కార్యకర్తల వల్ల పంతొమ్మిది వేల రామకృష్ణ గారి యొక్క అభిమానంతో ఈ పార్టీలో వచ్చి కార్యక్రమానికి వస్తున్నారు. వాళ్ళతో కూడా కలిసి పనిచేయడానికి మన కార్యకర్తలు మేము సిద్ధంగా ఉన్నాం. రామకృష్ణ గారిని అనకాపల్లిలో కల్పించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మన పార్టీ అధినాయకుడు యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ మోహన్ గారు కానీ జగదీశ్ గారు కానీ పిలుపు మేరకు నేను గత సాక్రిఫైస్ అమలు చేయడం. ఎవరి చేతిలో వెళ్ళమని చూపించుకున్నామా, ఎవరి చేతిలో వెళ్ళమని కొట్టించుకున్నామా, వాళ్ళతో కలిసి పనిచేస్తున్నామంటే మనసా వాచా కర్మణ రామకృష్ణ గారిని ఇక్కడ కల్పించుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు దశ దిశ మీరు మాకు ఇవ్వండి, ఏం చేయమన్నారో వాటి లెవెల్లోకి వెళ్ళి ఆ స్థాయిలో